పెన్షన్లు అధిక మొత్తాలు ఇస్తామని డిపాజిటర్లను మోసం చేసి అంతరాష్ట్ర ముఠా అరెస్ట్. గుడిపాల మండలంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో సెయింట్ అన్నై థెరిసా మనీత నేయ అరకట్టలై అనేది, ఇది తమిళనాడు బేస్డ్ ఒక ఆర్గనైజేషను. దీన్ని గుడిపాల క్రాస్లో రీసెంట్గా 2019 ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక 5000 రూపాయల అమౌంట్ కడితే 1000 రూపాయలు నెల తర్వాత 1000 రూపాయలు పెన్షన్ అమౌంట్ వస్తుంది, అలాగా 10 నెలలు పెన్షన్ ఇస్తాము అని ప్రజలను నమ్మబడి చిత్తూరు సరౌండింగ్స్లో గుడిపాల, యాదమరి, తవణంపల్లి, ఇలా చిత్తూరు టౌను, అలాగే తమిళనాడు రాష్ట్రంలో కాట్పాడి, వెల్లూరు, అట ఈ వీళ్ళందరి దగ్గర కూడా 5000 లెక్కన అమౌంట్ కట్టించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు ఒక నెల పెన్షన్ అమౌంట్ అని చెప్పి 1000 రూపీస్ వాళ్ళకు ఇస్తారు. తర్వాత దీనికి డిపాజిట్ అమౌంట్ కింద మేము పెట్టుకుంటాము, దీనికి డిపాజిట్ అమౌంట్ వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పి వాళ్ళకంతా నమ్మబలుగుతారు. మధ్యలో వీళ్ళు ఎవరన్నా కొంతమంది ఏజెంట్స్ ఎక్కువ మందిని కట్టించిన వాళ్ళు పోయి ప్రెజర్ చేస్తే వాళ్ళు మా దగ్గర కొంత అమౌంట్ ఉంది అని ఒక చిన్న వీడియో ప్లే చేస్తారు వాళ్ళకు. ఈ వీడియోలో 2000 రూపీస్ నోట్స్, అలాగే 500 రూపీ నోట్స్, కొన్ని జిరాక్స్ కాపీస్, ఇవి ఫేక్ నోట్స్ ఉంటాయి, అవన్నీ కూడా వీడియో ద్వారా చూపించి వాళ్లకు మా దగ్గర అమౌంట్ ఉంది, ఇది ఆర్బీఐ నుంచి ఒక పిన్ రావాలి, ఆ పిన్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళను నమ్మగలుగుతూ ఉంటారు. అది కొద్ది రోజులుగా వాళ్ళు ఈ అమౌంట్ వీళ్ళ దగ్గర ఉందని చెప్పి ఇంకా కొంతమంది 10 లాక్స్ 15 లాక్స్ అమౌంట్ కూడా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అంతటి కూడా ఆర్గనైజ్ చేసేది విజయభాను అని చెప్పి వెల్లూరు ఎనిమిది. ఈమె మీద ఇంతకుముందు 2012 కూడా సిసిబి చెన్నైలో ఈమె మీద 2 చీటింగ్ కేసులు ఉన్నాయి. ఈమె ఇలాగే కొంతమంది చాలామంది దగ్గర ఇలాగ డబ్బు తీసుకోవడము, ఇలా మోసం చేయడము చేస్తుంది అని చెప్పి మనకు సమాచారం ఉంది. దీని మీద గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న మన చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ గుడిపాల, యాదమరి, తవణంపల్లి వీళ్ళందరూ కూడా టీమ్గా వెళ్ళి వీళ్లను కోసం సెర్చ్ చేసి ఈ విజయభానును మరియు మిల్టన్, సయ్యద్ మహమ్మద్, విష్ణు, ప్రేమ్, ఫ్రాంక్లిన్ అని చెప్పి 6 మందిని అరెస్ట్ చేయడము జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చిన రిసిప్ట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా వీళ్ళు 3000 రిసిప్ట్స్ వరకు మనకు అక్కడ దొరుకుతాయి. వీళ్ళందరూ కూడా దీంట్లో ఎంతమందికి అమౌంట్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వాలి అనేది కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. సుమారుగా